ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన పేరు చెప్పగానే ముందు మనకి మార్గదర్శి గుర్తు వస్తుంది. ఆయన ఇప్పటి నుంచి కాదు, వైఎస్ఆర్ హయాం నుంచి ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారు మార్గదర్శి మీద. రీసెంట్గా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్గదర్శి మీద కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకున్నారు అనుకుంటా సార్. వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి కేసుపై హైకోర్టులో వివరాలు ఇస్తే అక్రమాలు తేలుస్తాను అని చెప్పి దీని గురించి సార్. అంటే మొదటి విషయం అంటే డిపాజిట్లు జాయిన్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్యుఎఫ్గా నిధులు డిపాజిట్లు తీసుకోకూడదు అని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. చెప్పినా కానీ తీసుకున్నారు అని హైకోర్టులో చెప్పారు. అది వరకు దీన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఓకే రిజర్వ్ బ్యాంక్ ఇలా చెప్తుంది కదా, మీరు ఈ కేసు అర్ధంతరంగా మూసేశారు, మళ్ళీ తొందరగా విచారించి తేల్చండి అని తెలంగాణ హైకోర్టుకు పంపించింది. తెలంగాణ హైకోర్టు ఏం చేసింది, ఇక్కడ కీలకంగా వస్తున్న ప్రశ్న ఏంటి అంటే, ఎవరికి మేము ఎగరగొట్టామని ఎవరు అనడం లేదు కదా, మా మీద ఎవరు ఫిర్యాదు చేయడం లేదు కదా, ఎవరు ఫిర్యాదు చేయనప్పుడు మీరు ఎందుకు ఇంతగా సాగదీస్తున్నారు అనేది మార్గదర్శి యొక్క వాదన. ఎవరికైనా సహజంగా నచ్చుతుంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏం మా దృష్టికి ఫిర్యాదులు రాలేదు, మేము క్లోజ్ చేస్తున్నాం అన్నారు. కానీ తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసు తెరిచింది, అలాగే ఉంది. వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు పత్రికల్లో, ఎవరెవరికైనా ఫిర్యాదులు ఉంటే మార్గదర్శి మీద మీరు మాకు తెలియజేయండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు పెద్దదే. కానీ వాళ్ళకేం రాలా. నిన్న కోర్టు సమావేశమై విచారణ జరిపినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. కోర్టు ఆయన అడిగింది, మీరేమో పొరపాట్లు జరిగాయి, చాలా తప్పులు ఉన్నాయంటున్నారు, కానీ మా దృష్టికి ఎవరు ఏం మా కోర్టు ముందుకు వచ్చి చెప్పడం లేదు కదా, మేమేం చేయాలి అని అడిగారు. అప్పుడు ఉండవల్లి గారు, మీరు నాకు 65,000 పేజీల విలువైనటువంటి మెటీరియల్ ఇచ్చారు, కానీ ఇది స్పష్టంగా లేదు, స్పష్టత రావాలని. ఇంకోటి కూడా అన్నాడు ఆయన, సుప్రీంకోర్టు నన్ను మీకు సహాయం చేయమని చెప్పింది, అమికస్ క్యూరీ ఏదో అంటుంటారు కదా ఈయన అడ్వకేట్ కూడా. అందుకని ఈయన ఏమంటారంటే, ఇందులో వివరాలు పూర్తిగా లేవు, ఉదాహరణకు మీ ఇంటి పేరు అందులో లేదు, వాటి పేరు ఉంది, పలానా ఆయనకు మేము డబ్బులు ఇచ్చామంటున్నారు, కానీ అక్కడ వివరాలు సరిగ్గా లేవు. అంటే మొత్తం మీద ఈయన వాదన ఏంటి, వివరాలు సరిగ్గా లేవు, స్పష్టత లేదు, నాకు మరికొంచెం సమయం కావాలి అంటారు. కానీ ఇందులో ప్రధానమైన బలహీనత ఏంటంటే, ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు రాకపోతే ప్రభుత్వానికి కానీ కోర్టుకు కానీ, దీన్ని ఎన్ని రోజులు చేసినా కానీ దీంట్లో కొత్తగా తేలేదేమీ ఉండదు. ప్రభుత్వానికి అక్కడ కానీ ఇక్కడ కానీ ప్రభుత్వాలు ఏదైనా దీని మీద పట్టుబట్టి వాళ్ళు కేసు పెడితే అది వేరే విషయం, కానీ మాకు అవసరం కనపడలేదు అంటున్నారు వాళ్ళు. అందుకని బహుశా ఇదొక డెడ్ ఎండ్కు చేరింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డెడ్ ఎండ్కు చేరిన తర్వాత ఏం చేస్తారు ఆయన ఉండవల్లి, మరి కొత్తగా ఆయన ఏం చెప్పగలిగిన అవకాశం ఉంది నాకు తెలియదు. డెఫినెట్గా ఉండవల్లి వాదన ఖచ్చితంగా ఆయనకు చాలా దీని మీద పేరు వచ్చింది, వాదించారు, జగన్ ప్రభుత్వం కూడా ఆయనకు తోడ్పడింది, అవన్నీ అయిండొచ్చు. కానీ బట్ దాని నడక ఆయనకు అనుకూలంగా లేదు. మార్గదర్శి కేసు డెడ్ ఎండ్ దగ్గరికి వచ్చేసినట్టే కనిపిస్తుంది. ఈ తాజా ఇది చూసిన తర్వాత కోర్టు ఫార్మల్గా క్లోజ్ చేయొచ్చు ఇంకా దీన్ని. యా చూద్దాం సార్ ఏం జరగబోతోంది. యా అంటే ఇది కూడా అంతే, రాజకీయంగా ఒకరినొకరు అనుకొని ఆరోపించుకొని ఆవేశపడే ఉపయోగం ఏం లేదు. చట్టబద్ధమైన మార్గం ఒకటే ఉంటుంది, అది ముగియాలి అంతే. అది అట్లాంటివి తేగలిగితే వేరే విషయం.